యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనము తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, దయను బట్టి, ఆయన ప్రేమ కనికరాలను బట్టి నేను దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన యొక్క కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్య ద్వారా, ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీతో దేవుని గురించినటువంటి కొన్ని సంగతులు మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి ఆయన నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి తరుణమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యాలు మీ జీవితాల్లో మేలుకరంగా, రక్షణకరంగాను మీ ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలన్నది మా ఆశ. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసు ప్రభుని నమ్మినటువంటి బిడ్డలు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలు, ప్రభు చేత మనము ఎందుకు పిలవబడ్డాం అనేటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసినటువంటి ఈ మాటని మనం ఆలోచన చేస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వాక్య భాగాలు మనం గమనిస్తే, పౌలు ప్రభులు ఎందుకు పిలవబడ్డామో ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించి జీవించాలని సత్యాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతోను స్వాతికముతోను నడుచుకున్న వల్లని ప్రభును బట్టి ఖైదీ అయినటువంటి నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని పావులు ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన సంగతి, మీరు పిలవబడినటువంటి పిలుపుకి తగినట్టుగా జీవించాలి. ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఆయన బ్రతిమాలుకుంటున్నట్టుగా మనకి వాక్య భాగం చెప్తూ ఉంది. కాబట్టి మీరు సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఈ విషయంలో మీరు శ్రద్ధ కలిగినటువంటి వారుగా, ప్రేమతో ఒకరినొకడు సహించవలసినటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి వారు సహింపు కలిగి, ప్రేమ కలిగి, ఆత్మచేత కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటూ పిలవబడినటువంటి పిలుపుకి తగినట్టుగా జీవించవలసినటువంటి వారు ఉన్నాం. కానీ ప్రభునందు ప్రియులారా, మనం ఎందుకు పిలవబడ్డాం అనే సత్యాన్ని మనం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. నేటి దినాల్లో ప్రభు చేత మనం ఎందుకు పిలవబడ్డాం, పిలవబడినటువంటి ఉద్దేశం ఏంటి, ఆ పిలవబడినటువంటి పిలుపుకి తగినట్టుగా నేను జీవిస్తున్నానా అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు బహు తక్కువగానే మనకు కనపడుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనము ఎందుకు పిలవబడ్డాం అనే సత్యాన్ని మనం ఆలోచించేద్దాం. దాని కొరకు పౌలు ఇక్కడ మనకి సలహా ఇస్తూ ఉన్నాడు. ఆయన శ్రద్ధ కలిగి ఉండాలి, ఐక్యతను కాపాడుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. ఎందుకనంటే మీరు పిలవబడిన పిలుపుకి తగినట్టుగా మీరు జీవించాలి. అలా జీవించాలంటే మనం ఎందుకు పిలవబడ్డాము లేక ఉద్దేశాన్ని కనుక మనం గమనించవలసిన వారు ఉన్నాం. ఒకవేళ ఉద్దేశాన్ని గమనించకపోతే మనం జీవించలేం. జీవించకపోతే ఆ పిలుపులో మనం వచ్చేటువంటి పిలుపు ద్వారా ఎందు నిమిత్తం అయితే మనం పిలిచాడో ఆ దీవెన మనం పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని ఉద్దేశించి కొన్ని సంగతులు మనం గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. అసలు మనం ఎందుకు పిలవబడ్డాం అనే సత్యాన్ని మనం ఆలోచన చేస్తే పౌలు గారు అనేకమైనటువంటి విషయాల్ని గ్రంథము ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిలవబడక మునుపు మనము అవిధేయులము, అవిశ్వాసులము, పాప జీవితాలు కలిగినటువంటి వారు. అటువంటి మనల్ని పాపముల నుండి విమోచన దయచేశారు యేసుక్రీస్తు వారు. విమోచన దయచేసి మనల్ని ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రికలో ఈ సత్యాన్ని మనకి జ్ఞాపకం చేశారు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ-2వ భాగములు ఆలోచన చేసినప్పుడు, యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు
రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పౌలు గారి పత్రిక రాస్తూ ఆయన ఎందు నిమిత్తం ఏర్పాటయ్యాడో చెప్తూ రోమాలో ఉన్నటువంటి ప్రియులందరికీ కూడా శుభాలు చెప్తూ చెప్తున్నాడు. మీరెందుకు పిలవబడ్డారంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డారు. ఈనాడు ఆలోచన చేయాలి, నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను, సంఘానికి వస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవునికి కానుకలు ఇస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనుకునేటువంటి వారు గమనించవలసినటువంటి మాట ఏంటంటే, మొదటిగా దేవుడు మనల్ని పిలుచుకున్నది ఎందుకొరకంటే, లేదా నిన్ను పిలుచుకున్నది ఎందుకొరకంటే, నన్ను పిలుచుకున్నది ఎందుకొరకంటే, పరిశుద్ధంగా మనం ఉండాలని. పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలవబడ్డాం. ఎందుకని? మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. తండ్రికి తగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కనుక పేతృపత్రికలో పేతురు గారు జ్ఞాపకం చేస్తారు, మొదటి అధ్యాయం 14వ వాక్య భాగంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. క్రొత్త నిబంధనలు చెప్పడం జరిగింది. అటు పాత నిబంధన కూడా ఆలోచన చేస్తే లేవీయ కాండంలో అనాటి ప్రజలకి తెలియజేసినటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ కూడా వారిని కోరుకున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధు. కనుక దేవుని వెంబడించేటువంటి బిడ్డలు, దేవుడు ఎందుకు వాళ్ళని పిలుచుకున్నాడంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి లోకంలో. ఆ యొక్క పరిశుద్ధతను వారు భూమి మీద కనపరిచేటువంటి వారు ఉండాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాల్సిన వారు ఉన్నారని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, రోమలో ఉన్నటువంటి సంఘం ద్వారా పౌలు తెలియజేసిన వాక్య భాగాన్ని మనం గమనించాం. మొదటి మాటగా మనం గమనిస్తే పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం. ఈ యొక్క పరిశుద్ధతను మనం ఖచ్చితంగా కొనసాగించవలసిన వారికి ఉన్నాం. పరిశుద్ధులుగా ఉండటము అనేటువంటిది దేవుని యొక్క చిత్తము అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4:4-5 వచనాలు చూసినప్పుడు, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామాభిలాషయందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగుండిటే దేవుని చిత్తం. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవలసినటువంటి సత్యాన్ని ఎరిగి ఆ విధంగా జీవించటమే దేవుని చిత్తం అంటున్నాడు ఇక్కడ పావులు. 7వ భాగము, పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచును గాని అపవిత్రులుగా జీవించడానికి. కనుక నేను ప్రభుని వెంబడిస్తున్నానండి అని చెప్పుకునేటువంటి మనం ఎవరైనా సరే, దైవ సేవకులైనా విశ్వాసులైనా సరే, మొదటిగా మనం ఎందుకు పిలవబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడ్డాం. యేసు క్రీస్తు ద్వారా ఈ పరిశుద్ధత మనకు అనుగ్రహించబడింది. ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు, లోకాన్ని బట్టి, లోక ఆలోచనలు బట్టి, లోక ఆశలను బట్టి జీవించినటువంటి వారు, దేవునికి దూరస్థులైనటువంటి వారు. అట్టి వారిని ప్రభు ప్రేమించి పిలిచి ఆయన రక్తధారలోకి అడిగి పరిశుద్ధులుగా చేశాడు. కనుక మనం పిలవబడిన పిలుపుకి తగినట్టుగా మనం జీవించాలి. అంటే పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని కలిగి దేవుని పిల్లలు జీవించవలసినటువంటి ఆవశ్యకతను గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. 2వ సంగతిని మనము ఆలోచించేద్దాం. మనము యేసుక్రీస్తు సంబంధులుగా ఈ లోకంలో జీవించడానికి మనం పిలవబడ్డాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:7 మనం ఈ వచనాన్ని గమనించగలుగుతున్నాం. పౌలు అంటున్నాడు ఆఖరి మాటల్లో, మీరును వారిలో ఉన్నవారే, యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలవబడ్డారు. ఈ భూమి మీద ఎవరి సంబంధులుగా ఉండటానికి మనం పిలవబడ్డామంటే యేసుక్రీస్తు సంబంధులుగా ఉండటానికి పిలవబడ్డాం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రభుని వెంబడించే బిడ్డలు ఆలోచన చేయాలి. ఈనాడు ఎంతమంది ఆలోచిస్తున్నారంటే, మీరు పరిశీలన చేయండి, గమనించండి, ఎవరి సంబంధం అంటే వెతుక్కునే స్థితిలో ఉన్నారు. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వారిగా చెప్పుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈనాడు నేను క్రీస్తు సంబంధిని, నేను క్రీస్తు వాడిని అని చెప్పుకునేటువంటి స్థితిలో నేటి క్రైస్తవ ప్రపంచం లేదు. మానవ కల్పితమైనటువంటి పద్ధతులు ప్రవేశించి ఎవరి చేత కడగబడ్డాం, ఎవరి రక్తంలో కడగబడ్డామో, ఎవరి సంబంధులమో అనే విషయాన్ని గమనించలేని స్థితిలో ఉన్నారు. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఎందుకు పిలవబడ్డామంటే ఈ లోకములో పాపంలో ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్న దేని కొరకంటే యేసుక్రీస్తు సంబంధులుగా జీవించడానికి, యేసుక్రీస్తు వారుగా మనం ఉండటం. మరి ఈనాడు అనేకమైనటువంటి మానవ కల్పితాలు, మీరెవరికి సంబంధించిన వాళ్ళు, పలానాయనకి సంబంధించినటువంటి వారంగా చెప్పుకుంటున్నారు, లేదా పలానా సహవాసానికి సంబంధించినటువంటి వారుగా చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తు ప్రభుకి సంబంధించిన వారము అనేటువంటి
ఆలోచన లోకంలో చాలా మంది జీవితాల్లో కనపడలేదు. ఇది ఎంత ప్రమాదకరం అంటే మనం ఈ లోకంలో క్రీస్తు సంబంధులుగా క్రీస్తుకు సంబంధించినటువంటి వారుగా మనం ఉండకపోతే మనం దేవుని సంబంధం కాదు. పౌలు గారు ఈ విషయాన్ని కొరింథీ సంఘానికి తెలియజేశారు. ఎందుకు కొరింథీ సంఘానికి తెలియజేయవలసి వచ్చిందంటే కొరింథీ సంఘంలో కూడా ప్రారంభంలో అక్కడ యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి వారుగా కొంతమంది పిలువబడ్డారు. కొంతమంది అపోస్తుల యొక్క సహవాసాలుగా అపోస్తుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను బట్టి వాళ్ళు విభజన కనబడింది. కనుక ఆ యొక్క సమస్య పరిష్కారం మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ప్రాయించినటువంటి మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23 మనం గమనిస్తే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఎప్పుడైతే మనం ఈ లోకంలో క్రీస్తు సంబంధులుగా యేసుక్రీస్తు సంబంధులుగా ఉండడానికి పిలువబడ్డాం అనే సత్యాన్ని గుర్తించి మనం యేసుక్రీస్తు సంబంధులుగా ఈ లోకంలో ఉంటే మనం దేవుని సంబంధం. మనం ఎప్పుడైతే క్రీస్తు వారు కాలేకపోయామో మనం దేవుని సంబంధం కాదు. ఎందుకంటే మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని సంబంధి. నీవు నేను ఈ లోకములో యేసుక్రీస్తు సంబంధులుగా మనం ఉండకపోతే మనం దేవుని సంబంధులం కాలే. యేసుక్రీస్తు లేకుండా ఎవరికి దేవునితో సంబంధం ఉండదు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు అనేటువంటి సత్యాన్ని ప్రభు మాట్లాడారు. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులరా, రెండో మాటగా మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను, మనం ఎందుకు పిలవబడ్డామంటే ఈ లోకంలో యేసుక్రీస్తు సంబంధులుగా ఉండటానికి, యేసుక్రీస్తు వారుగా ఉండటానికి. అది రోమలోని సంఘంతో అపోస్తుల ద్వారా మనకి జ్ఞాపకం చేయబడింది. మూడో సత్యాన్ని మనం ఆలోచన చేస్తే మనము ఒకే శరీరముగా ఉండటానికి పిలువబడ్డాం. ఈ సత్యాన్ని చాలా మంది ఆలోచన చేయట్లేదండి. ప్రభునందు ప్రియులరా, ప్రేమతో ఈ మాటలు మీరు గమనిస్తారని నేను ఆశతో తెలియజేస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3:15 పౌలు ఈ సత్యాన్ని చాలా తేటతెల్లంగా తెలియజేశారు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండునియుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడింది. యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలైనటువంటి మనకి ఆయన అనుగ్రహించేటువంటి సమాధానము మన హృదయంలో ఎల్లప్పుడూ ఏలుచుండాలి. అలా ఏలుచుండాలి అంటే ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. ఈనాడు యేసు ప్రభుని నమ్మినప్పటికీ కూడా చాలా మంది జీవితాల్లో సమాధానం ఉండట్లేదు. ఆయన ద్వారా వచ్చేటువంటి సమాధానాన్ని పొందుకోలేకపోతున్నారు. వాస్తవంగా యేసు ప్రభుని గురించి ఆయన యొక్క మానవుడిగా ఈ భూమి మీదకి జన్మించినటువంటి విధానాన్ని ఆలోచన చేస్తే గమనించండి, చాలా మంది యేసుప్రభు పుట్టాడనేటువంటి ఆ పుట్టుకున వేడుకలు గురించి మాట్లాడతారు. ఆ వేడుకలు చేస్తున్నారు తప్ప అసలు ఆయన పుట్టడంలో ఉద్దేశం ఏంటో ఇక్కడ గమనించట్లేదు. లూకాసు వార్త 2:14 ప్రాముఖ్యమైన మాట అక్కడ బోధించబడింది. భూమి మీద ఆయనకి ఇష్టలేని వారికి సమాధానము అనే వాక్యం చెప్పాడు. బాలుడిగా ఉన్నప్పుడే దేవదూతుల ద్వారా ఈ విషయాన్ని దేవుడు తెలియజేశాడు. అంటే భూమి మీద యేసుక్రీస్తుకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానము అనే సత్యాన్ని అక్కడ చెప్పబడింది. ఆయన పెద్దవాడయ్యాడు, మానవుల పాపములు ఆయన మీద మోపుకున్నారు, ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3 దినాలు లేచారు. లేచి 40 దినాలు ఆయన సజీవుడిగా ఆనాటి లోకంలో రుజువు చేసుకుని తన శిష్యులను బలపరిచి ఆయన పరలోకం వెళ్ళడం జరిగింది. ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళా 10 దినాల్లో అంటే 50వ రోజుని పెంతుకొస్తున్నటువంటి పండుగ నాడు ప్రభు వాగ్దాన ప్రకారంగా సంఘం అనేటువంటిది ఏర్పాటైంది. ఆ సంఘమును ఉద్దేశించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండునియుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు. ఒకే ఒక్క శరీరము. ఏంటి ఆ శరీరము? కొలసీలోనే 1:18 మనకు పౌలు ఆ శరీరం ఏంటో చెప్పడం జరిగింది. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనం ఆలోచన చేస్తున్నాం. పిలవబడిన పిలుపుకు తగినట్టుగా మనం ఉండాలంటే ఒకే ఒక శరీరముగా ఉండటానికి దేవుని పిల్లైనటువంటి వారు పిలవబడ్డారు. ఈనాడు ఎంతమంది ఒకే ఒక శరీరంగా ఉంటున్నారు? అనేక విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి మార్గాల మధ్య నేటి క్రైస్తవ్యం కొనసాగుతూ ఉంది. ఇది ఎంతవరకు దేవునికి ఇష్టమైన కార్యం అనేటువంటిది ఆలోచన చేసేటువంటి వారు చాలా తక్కువగానే ఉన్నారు. ప్రభువంతు ప్రియులరా, మానవుని నమ్మొద్దు, మనుషుల మాటలు నమ్మొద్దు, దేవుని గ్రంథాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. మనము ఏ నిబంధనకి సంబంధించినటువంటి వారు మీరు ఆలోచన చేయాలి. అలా చేయకపోతే మనం ఎందుకొరకు పిలవబడ్డామో, దేని నిమిత్తం పిలవబడ్డామో ఇది గుర్తించకపోతే మనము అవివేకులవుతాం, అజ్ఞానులవుతాం,
ఎందుకంటే అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే ఉండండి అని పావులు హెచ్చరిక చేశాడు ఎఫెసు సంఘానికి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రేమతో దేవుని సత్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, మూడో సత్యాన్ని మీకు ముందు ఉంచుతున్నాను. ఒకే ఒక శరీరముగా ఉండటానికి మనము పిలవబడ్డాం అనే సత్యాన్ని గుర్తించాలి. ఆ శరీరమే సంఘమని, ఆ సంఘానికి శిరసు క్రీస్తు. కాబట్టి ఎక్కడ ఎన్ని సంఘాలు ఉన్నా కూడా క్రీస్తుని శిరసగా కలిగి ఉండాలి, క్రీస్తు శరీరముగా ఉండాలి ఆ సంఘం. అలా ఉండటానికి మనం పిలవబడ్డామనేటువంటి సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మాటలు మీకు అందిస్తూ ఉన్నారు. నాలుగో సత్యాన్ని కూడా మనం ఆలోచించాలి, ఎందుకు మనం పిలవబడ్డాం. పౌలు ఎఫెసు సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ మాటను ఆయన తెలియజేస్తారు. 4:4 ఇక్కడ కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఒక మాట మాత్రమే మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఎఫెసు పత్రిక 4:4 గమనించినట్లయితే, మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలవబడ్డారు. మీ పిలుపు ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నాడంటే ఒకే ఒక నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. మరి ఈనాడు క్రైస్తవుల్లో నిరీక్షణ గూర్చినటువంటి ఆలోచన ఉందా? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని అది ఒక శరీరం అని బైబిల్ చెప్తే, ఒకే నిరీక్షణ ఉండమని అందుకొరకు మీరు పిలవబడ్డారని చెప్తే, ఈనాడు మానవుడు ఏం చేశాడంటే నిరీక్షణ సహవాసాలు అంటాడు, నిరీక్షణ అంటాడు, మరి అదొక పేరు పెట్టాడు. అసలు దాని ఉద్దేశం ఆలోచన చేయట్లా. దాని ఉద్దేశం ఏంటి? నిరీక్షణ ఏంటి? కనబడనటువంటి దాని కొరకు ఎదురు చూడటం. దేవుడు ఆత్మస్వరూపి, కనపడు. యేసుక్రీస్తు ఆత్మస్వరూపే, కానీ ఇప్పుడు ఆయన శరీరధారిగా లేడు. శరీరం అంటూ ఉంటే భూమి మీద అదే ఆయన సంఘమనే శరీరం మాత్రమే ఉంది. ఆయన ఆత్మస్వరూపిగా తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, మరా రాబోతూ ఉన్నాడు ఆయన. మరైతే చూడనటువంటి దాన్ని కొరకు ఎదురు చూడటమే నిరీక్షణ. పరలోకాన్ని మనం చూడలేం, దేవుని మనం చూడలేం, ఒక రకంగా చూస్తే యేసుప్రభుని కూడా మనం చూడలేం. మనకు ముందు 2020 పూర్వం ఆయన ఈ లోకానికి మానవుడికి వచ్చాడు అంటే మనం చూడలేం. మనము చూచి నమ్మిన వారం కాదు, చూడక నమ్మినటువంటి వారు ధన్యులని ప్రభు చెప్పాడు. కనుక మనం చూడకుండానే నమ్ముతున్నాం. అపోస్తలు చూసిన సంగతులు వారు తెలియజేశారు. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో ఒకటే నిరీక్షణ ఇందుకు మనం పిలవబడ్డామనే సత్యాన్ని మనం గుర్తించాలి. మరి ఈనాడు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చూడనటువంటి దాని కొరకు ప్రభుని చూడలే, తండ్రిని చూడలే, పరలోకం చూడలే, యేసుక్రీస్తు మరలా రెండోసారి రాబోతున్నారు. ఆ రాకడికి మనం సిద్ధపడినట్లయితే, నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే మనం ఆయనతో కూడా ఉంటామని బైబిల్ చెప్తుంది. ఆయన కోరుకున్న రీతిలో, ఆయన ఆశించిన రీతిలో భూమి మీద అటువంటి జీవితాలు కలిగి, అటువంటి విశ్వాసాలు కలిగి, అటువంటి నిరీక్షణ కలిగి ఎవరైతే ఉంటారో వారు ఆయనతో ఉంటారని బైబిల్ చెప్తుంది. నేనుండి స్థలంలో మీరుండు లాగినా, ఎల్లప్పుడు కూడా నాతో ఉండులాగినా, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు వాగ్దానం చేసి వెళ్ళాడు. నమ్మతగిన దేవుడు మరలా రాబోతున్నాడు. కనుక ఒకే నిరీక్షణ ఉందా? ఇవాళ క్రైస్తవ్యాన్ని ఆలోచన చేస్తే ఎన్నో విభిన్నమైన విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒక ఆయన భూమి మీద బాప్తిసం పొందకపోయినా పర్లేదు, కానీ మీరు చనిపోయాక అక్కడ అవకాశం ఉందని ఒక తప్పు బోధకుడు అంటే నిరీక్షణ లేదు వాళ్ళకి. నిరీక్షణ ఏంటి? ప్రభు రెండోసారి రాబోతున్నారు. ఆయనకు అనుకూలంగా, ఆయన కోరిన రీతిలో భూమి మీద మనం సిద్ధపడాలి, రాకడిని అపేక్షించాలి. ఇలా కాకుండా ఎన్నో భిన్నమైనటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమతో మీరు గమనించండి, ప్రభు రాకడిని అపేక్షిస్తూ నిరీక్షణ కలిగిన వారుగా, ఒకే భావం కలిగిన వారుగా మనం ఉండాలని అందుకొరకు మనం. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు మీరు పిలవబడ్డారు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. మరొక వాక్య భాగాన్ని మనం గమనించాలి. ఇంకా మనం ఎందుకు పిలవబడ్డామంటే, స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలవబడ్డామనే సత్యాన్ని మనం గుర్తించాలా. గలతీ పత్రిక 5:13 పౌలు ఇలా తెలియజేశారు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలవబడ్డారు. స్వతంత్రుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరికి బానిస కాదు, ఏ వ్యక్తికి బానిస కాదు, ఏ చెడు కార్యానికి బానిస కాదు, పాపమునకు దాసుడు కాదు, స్వతంత్రుడు. దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఈ స్వాతంత్ర్యాన్ని మనం పొందదు అనే సత్యాన్ని బైబిల్లో అనేక చోట్ల పౌలు ద్వారా హెచ్చరించబడ్డాం. నాకు స్వాతంత్ర్యం ఉంది కదని, నేను చేయకూడని పనులు కూడా చేయకూడదని బైబిల్ మనకు హెచ్చరిక చేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేశారు. ప్రభునందు ప్రియులారా, కొరింథీ పత్రిక 6:12 ఇలాగా పౌలు ద్వారా చెప్పబడింది, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నియు చేయదగినవి కావు. ఇక్కడ దేవుడు స్వతంత్రుడిగా క్రీస్తు ప్రభు ద్వారా చేశారు. నేను స్వతంత్రుడనని మరలా నా ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి అవకాశం లేదు. అలా చేస్తున్నామంటే మనం పిలవబడిన పిలుపు
ఎందుకొరకు పిలవబడ్డాము, దానికి తగినటువంటి జీవితాలు మన దగ్గర లేవన్నారు. ఈనాడు చాలా మంది చేసే కార్యక్రమాలు అవి. యేసు ప్రభువులను బాప్తిసం పొందేశాను, పాప జీవితం పోయింది, ఇంకా పర్వాలేదని పాత జీవితాల కంటే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఇంకా భయంకరమైన జీవితాలు జీవించే వాళ్ళు లోకంలో కనపడుతూ ఉన్నారు మనకి. కాబట్టి స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలవబడ్డాం. ఎప్పుడు మనం ఏ విధంగా స్వతంత్రంగా మనం జీవించగలుగుతాం? యేసు ప్రభుని నమ్మినటువంటి వారితో యేసు ప్రభు వారి సత్యాన్ని బోధించారు. యోహాను రాసినటువంటి సువార్త 8:31-32 భాగంలో తన నమ్మినటువంటి యూదులతో యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. దేవుని వాక్యమే మనం స్వతంత్రులుగా చేస్తుంది. సత్యానికి మనం లోబడితే, సత్యాన్ని మనం నమ్మితే, మరి ఈనాడు యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు వాక్యానికి మాత్రమే లోబడాలి, మనుషులకు కాదు, మనుషుల యొక్క పద్ధతులకు కాదు, మనుషుల యొక్క విధానాలకు కాదు. ఈనాడు గమనించండి, నేను స్వతంత్రుడిగా ఉన్నానా? ప్రభు ద్వారా పాపాలకు అడుగు వేసుకున్నాక నేను స్వతంత్రుని చేశాడు ఆయన నన్ను. నేను స్వతంత్రుడిగా ఉన్నానా? ఉన్నానో లేదో ఎలా తెలుస్తుంది అంటే, నేను ఆయన వాక్యానికి లోబడితేనే, ఆయన వాక్యాన్ని గ్రహిస్తేనే. ఒకవేళ ఆయన వాక్యానికి నువ్వు లోబడకపోతే నేను స్వతంత్రుని కాదు. యేసు ప్రభు నమ్మిన యూదులతోనే చెప్పాడు. ఈనాడు నువ్వు నేను నమ్మిన స్వతంత్రులు అయిపోవాలా? వాక్యాన్ని కనుక లోబడకపోతే. వాక్యం ఏం చెప్తుంది? ఏ విధానం చెప్తుంది? ఏ ఆరాధన చెప్తుంది? ఏ శరీరం గురించి మాట్లాడుతుంది? ఏ ఆజ్ఞలు పాటించాలని తెలియజేస్తుంది? ఎటువంటి జీవితాలు వాక్యం మనకు నేర్పిస్తుంది? ఇవి ఆలోచించకుండా వాక్యాలు ఎన్నో ఉంటాయండి, వాటితో మాకు పని లేదు, మాకు కావలసినవి కొన్ని తీసుకుని మేము వెళతాము అంటే స్వతంత్రులుగా లేవనే సత్యాన్ని గుర్తించాలి. కొరింథీయులకు రాసిన 1:27 భాగంలో పౌలు గారు ఇలా మాట్లాడతారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. మానవ కల్పితమైన పద్ధతులకి మనుషులకు మీరు దాసులు కాదు, కేవలం యేసుక్రీస్తుకే దాసులు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని విమోచించుకున్నాడు, ఆయన కూడా మిమ్మల్ని దాసులుగా చేసుకోవట్లే, మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు, కుమారులుగా చేశాడు, కుమార్తెలుగా చేశాడు, అవకాశం ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కనుక 5వ సత్యం మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, స్వతంత్రులుగా ఉండటకు మనం పిలవబడ్డాం. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని హేతువు చేసుకుని నేను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినట్లయితే, ఎందుకైతే నేను పిలవబడ్డానో ఆ పిలుపుకి తగినటువంటి జీవితం నా దగ్గర లేదని మనం గుర్తించాలి, నేను గుర్తించాలనే సత్యాన్ని గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. 6వ మాట చెప్తాను, ఎందుకొరకు మనం పిలవబడ్డాము అనే విషయాన్ని మనం గమనిస్తే, నిత్య జీవం పొందుకోవడానికి మనం పిలవబడ్డాం. ఈ లోకంలో ప్రభు చేత ఆయన రక్తధారలో కడగబడి ఆయన బిడ్డలుగా జీవిస్తూ నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కనుక పౌలు తిమోతికి రాసినటువంటి 1:12 భాగంలో ఈ సత్యాన్ని చెప్పారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలవబడి. తిమోతితో పౌలు చెప్తున్నాడు ఈ పత్రిక ద్వారా. మంచి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడాలి, నిత్య జీవమును చేపట్టాలి. ఎందుకనంటే దాన్ని పొందటానికే నువ్వు పిలవబడ్డావు. కనుక యేసు ప్రభు ఎందుకు పిలుచుకున్నాడు? నిత్య జీవం పొందేటువంటి వారుగా మీరు ఉండాలి, నిత్య నాశనానికి వెళ్ళేటువంటి వారుగా ఉండాలని కాదు. నిత్య జీవం పొందుకోవాలి. నిత్య జీవం పొందుకోవాలంటే ఆ పొందుకోవడానికి ముందు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయాలి. నీ విశ్వాసాన్ని పాడు చేసేటువంటిది ఏదైతే ఉందో దాని మీద పోరాటం చేయాలి. మంచి అనే మాట అక్కడ చెప్పాడు పౌలు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఆయన చెప్పడమే కాదు, ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది బైబిల్ చూస్తే. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని. ఈయన పోరాడమని చెప్పడం కాదు, పౌలు జీవించాడు అక్కడ. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటే నీకు మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అంటే 2వ రాకడను అపేక్షిస్తూ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు కూడా ఇక జీవం అనేటువంటిది ఇవ్వబడుతుంది. కనుక ఎందుకొరకు మనం పిలవబడ్డామంటే నిత్య జీవం పొందుకోవడానికి పిలవబడ్డాం. ఎంతమంది ఆలోచిస్తున్నారు నిత్యము దేవునితో ఉండేటువంటి ఆ జీవాన్ని ప్రభు ద్వారా మనం పొందుకోవడానికి, ఆ జీవాన్ని ఆయన చేత పట్టుకుని పరలోకములో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు, రాబోతున్నాడు. ఆయన కొలసీ పత్రికలో ఈ సత్యాన్ని పౌలు ఎంతో వివరంగా బోధించడం జరిగింది.
మూడో అధ్యాయం కొలసీ పత్రిక నాలుగో వచన భాగాలు చూసినప్పుడు పౌలు హెచ్చరిక చేస్తూ మనకి ఈ విషయం జ్ఞాపకం చేస్తారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులరా, నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనం పిలువబడ్డాం. దానికి సంబంధించినటువంటి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం కొనసాగించాలి. నేను ఎందుకు పిలువబడ్డాను, దేని కొరకు పిలువబడ్డాను, నాకు అర్థం కాకపోతే ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోలేను. దాన్ని పొందుకోవటానికి నా జీవితము విశ్వాస సంబంధమైన పోరాటం చేయలేదు. కానీ ఖచ్చితంగా మనం గమనించాలి. ఆరో సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, నిత్య జీవం పొందుకునేందుకు మనం పిలువబడ్డామనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ద్వారా ఇహపరమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితంలో దయచేయాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. తండ్రి, దయగలైన చెప్పబడినటువంటి సంగతులు గుర్తించడానికి మీ కృప, మీ జ్ఞానం, మీ ఆలోచన మా జీవితంలో దయచేయండి. మరి ఈ యొక్క కార్యక్రమం మరొక వారంలో కూడా ఈ ప్రోగ్రాం బిడ్డలు చూడడానికి మీ కృప చూపమని, ఎందు నిమిత్తమైతే మేము పిలువబడ్డామో ఈ సత్యాన్ని ఆలోచన చేస్తున్నాం. తదుపరి ఎపిసోడ్లో కూడా ఈ సత్యాన్ని బిడ్డలు గ్రహించి మీకు ఇష్టమైన యోగ్యమైన బిడ్డలుగా జీవించడానికి, మీ ద్వారా ఇహపరమైన దీవుని ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి, ఆ యొక్క బిడ్డలని కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని, స్థానిక సంఘాన్ని, సహకారులు మీరు జ్ఞాపకం చేసుకోమని, వాక్య పరిచర్ ఏ ప్రాంతాల్లో వింటున్నారు అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వందనములు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలు, ప్రభు చేత మనము ఎందుకు పిలువబడ్డాం అనేటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం. పౌలు ప్రభులు ఎందుకు పిలువబడ్డామో ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించి జీవించాలని సత్యాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగే ఏడో సంగతి మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, శ్రమలు సహించుటకు మనము పిలువబడ్డామనే విషయాన్ని గుర్తించాలి.